రే పప్పు అన్నా ఎవరిని వచ్చారా? ఆ వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. ఎదవా జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. పని పాట లేని బోకులు కాదురా, మనకు పనికొచ్చేవాళ్ళు ఎవరన్నా వచ్చారా చెప్పు. రే నానిగా, ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? పొట్ట మీద కూర్చునంటే తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోవాలి. రే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే రే, పార్టీ వచ్చింది ఆల్రెడీ మీ వల్ల. దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి. మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రే సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది, అవతల సెటిల్మెంట్ ఉంది. వన్ మినిట్ అన్నా. రే కొబ్బరికాయ తీసురా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా, కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్ది పోవాలన్నా కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతుంది అన్న మాటను. సరే కానీ. రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. సెటిల్మెంట్కి పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కాల తలవల కొడతావరాను. గంట లోపల నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తా. వాడలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రాడంటరా. గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది చాగిపోయావు. ఎగ్జాక్ట్ గా ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. రే పప్పు వదిలింది తుప్పు. శైలు వస్తున్నానమ్మా. కొంపతీసి చెల్లెలు ప్రేమలో కనపడిందా? ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదు? నాకే చెప్పలేదంటే పాపం ఇంట్లో వాళ్ళకేం చెబుతుంది? మనమే పెదనాన్నతో మాట్లాడి ఏదోలా ఒప్పించాలి. ఓన్లీ సిస్టర్ కదా. ఒరే చంటిగా, ఎంత బాధ్యతను ఫీల్ అవుతున్నావురా. పెదనానా? ఏమ్మా నీకు ఇష్టమేనా? సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను చెప్పేది విని మీరు ఎవరో టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా? ప్రేమ అంటే గులాబీ లాంటిది. పెంచితే విచ్చుకుంటుంది, తుంచితే గుచ్చుకుంటుంది. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒకేసారి పుడుతుంది, చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ప్రేమని విడదీయకూడదు. ఎంత సోదిందుకురా, ప్రేమలో పడ్డావా? నేను కదన్నయ్యా. మరెవర్రా? మన శైలు. ఏంట్రా నువ్వు అనేది? అవును పెద్దనానా, శైలుకు అబ్బాయిని ప్రేమిస్తుంది. నీతో చెప్పిందా? చెప్తే ఎవరికైనా తెలుస్తుంది, చెప్పకుండా అర్థం చేసుకుంటేనే నిజమైన అన్నయ్య. ప్రూఫ్ కావాలా? రాజాలా ఉన్నాడు కదా, ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనుకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఏంటందరూ అలా చూస్తున్నారా? చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. ఈ కురాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు. అనవసరంగా అందరినీ టెన్షన్లో పెట్టేశావు కదరా. రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నావు. విన్నావుగా, రేపు సాయంకాలం 4 గంటలకి రైలు, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానే. థూ నీ బతుకు చెడా. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఈ ఆటో, త్వర తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావేంటి? నీ తొక్కల ఫేస్కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం, లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో ఊరుకో, వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేట్కి వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొనదురా, ఇది కూడా ఆయన డబ్బులతో కొనదా? ఏంట మందా? మందా పక్కోడదాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్ చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా. చూడరా టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలనేమో, కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేను రా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు దిగు ఇగో బాబు డబ్బులు. తాగబోతే తొందరగా డబ్బులు ఇచ్చిరా.
సార్ గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అదంటరా తొందర తొందర 6 7 8 9 తొందర తొందర ఉండే సారీ అండి అయ్యో కాలువే పట్టుంది ఎందుకండి సారీ చెప్పారుగా పొంగింది టికెట్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అలా అనిపిస్తుందా నీకు అలా అనిపించట్లేదా అమ్మాయి బాగుంది కదా అనిపించదలే నోరుమై సారీ అండి గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు మేము గోదావరినండి చూసారా మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే దిగ్గవలసిన ట్రైన్ కూడా ఒకటి 5వ ప్లాట్ఫామ్ లో ఉంది రండి లేదండి గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు ఎవరు మీకు చెప్పింది అదవా కౌంటర్ లో ఉన్నారు మాకు టీటీ చెప్పాడండి అది కాదండి సరే వెళ్ళి ఎక్కండి ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు తీరిపోద్ది అరే శ్రీనిగా ట్రైన్ కదిలిపోయింది రండి 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 చాలా థ్యాంక్స్ అండి మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని నేను కావాలని గుద్దలేదండి పర్లేదండి మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది ఒరే మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి లేపేద్దాంరా లేపేద్దాం రండి రండి రెండు నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేశారే తెలిసి కూర్చున్నారా బలిసి కూర్చున్నారా మన సీట్ రిజర్వేషన్ చూడరా బొంబాయి వెళ్ళడానికి వెళ్ళి గొడవ ఎక్కారా బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వెళ్ళకే లేట్ గా ఎక్కినా మేమే కరెక్ట్ గా ఎక్కాం దిక్కులు చూస్తే ఎక్కారంటరా లేకండి నై భాయ్ నై భాయ్ నీకు ప్రాబ్లం ఏంట్రా వీళ్ళు ఎత్తున్నారు కదా లేకండిరా లేకండిరా లేకండి రే ఆ టీటీ వచ్చేలా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి లేకపోతే ఫైన్ పోక మీకు ఏదో హోటల్ వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే అని మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని యాక్చువల్లీ నేను గుద్దటం మీకు మంచిది అంటారు అంతేగా బేసిక్గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్ ఎక్కువ అవుతుంది రే నీకు ఎంత కావాలని తీసుకో టికెట్ టికెట్ ఏమండి టీటీ గారు ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు వదిలేయండి మనిషికి మనిషికి సాయం మీ టికెట్ ఏది చూపించరా ఇదిగా ఇదేమిటి గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు రే పర్మన్ టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారా ఎక్కింది నేను కాదు మీరు ఏంటి సార్ మీరు అనేది ఇది ముంబై ట్రైన్ సార్ సార్ సరిగ్గా చూడండి సార్ మీరు టీటీ చెప్పాడు సార్ గోదావరి 5లో ఉందని ఎవరా టీటీ 998 సార్ 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 అతనే సార్ అతనే అతన ఉద్యోగం ఊడిపోయి మెంటల్ ఎక్కింది దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని వీళ్ళు నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బొమ్మలో మెత్త అనుకున్నావు మీరు తర్వాత కొట్టుకుందరు గాని ముందు ఫైన్ కట్టండి ఫైన్ అంట కట్ట నేను కట్టను కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి జైలు నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం ఫైన్ ఎంత అండి 3000 ముగ్గురికి అయ్యి బొమ్మ 3000 ఉన్నారా ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే కంటిన్యూ అయితే చెప్పండి మళ్ళీ వస్తాను ఎందుకంటే మీరు చాలా జాలిగా ఉండే సార్ మీరు వెళ్ళిపోండి సార్ మేము దిగిపోతాం చేసేటట్రా ఆకారాలు చూసి భయపడుతున్నావా నన్ను టచ్ చేయమను వార్త కింద ఉంటారా మారిపోతున్నారు కాబట్టి బతికిపోయారా లేదా సంపేతనం స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు నా కర్మ నన్ను గుద్దా కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్లి అంతే అప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు ఆ పెద్ద బ్రూస్లీ మరి చూస్తావా అయ్య బాబాయ్ మహాతల్లి నీ మగతని వీడికి ఏం చూపించక్కర్లేదు ఒరే నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొత్తాను ఈ లోపు మీరిద్దరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వాడింటి మెయింటైన్ చేసేది నేనే మెయింటైన్ చేస్తాను వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ కాసేపు ఊపిరి బిగబట్టు పోతాయి ఎక్కిళ్ళ ప్రాణాలు దరిద్రం వదిలిపోద్ది నిన్నేరా నీలాంటి వరస్ట్ ఫెలోని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని అనడానికి నాకేమన్నా పిచ్చా అచ్చా పనిచేస్తుందే ఏంట్రా పనిచేసేది ఇందాకేంట్రా అన్నా నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తావా అసలు నేనంటే ఎవరనుకున్నావు భానుమతి ఫ్రమ్ తొర్రేడు 13 ఏళ్ళకే ఇట్టాగే
ఇటకే చూసారు ఊళ్ళో వాళ్ళంతా. చెడు కూడా ఆడుకున్నా, నీతో కూడా ఆడుకుంటానరా. సంతలో నిన్న అమ్మేసి రిబ్బన్ రిబ్బన్ కొనుక్కుంటా. ఇప్పుడు దాకా సిటీ అనుకున్నాను, సరుకుపడేసరికి ఒరిజినల్ బయటపడింది. ఒక ఆడమ్మాయి నీళ్ళు అడుగుతుంటే ఇవ్వట్లేదు ఈ సచ్చినాడు. భానుమతి గత్తి పెగ్గేస్తే కానీ మనకి ల్యాగ్ సెట్ అవుతావు. రే, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇదా? నేను వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే దీన్ని ఎలా పడేసావురా? చెప్తే నువ్వు పడిపోతావు. పడలే చెప్పు, నీ కోట లాగించేసింది. అయ్యి బాబాయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. సర్లేరా, ఎక్కిలో వచ్చి నీళ్ళు అనుకుని తాగేసింది. ఇందుకే ట్రైన్ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకెక్కడ ట్రైను? మనం రూట్ మిస్ కొట్టాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ బస్సులు దొరుకుతాయంట. ఇప్పుడు దీని ఎలా రా? గాడిదిన నేను లగేజ్ మోసుకొస్తాను, అడ్డ గాడిదిన నువ్వు దీన్ని మోసుకురా. టికెట్ అంటరా కొను. నీతో ఉండగా డబ్బులు తీసుకొస్తే నీకు ఇన్సల్ట్ గా ఉంటదని నేను తీసుకురాలేదు. ఉన్న డబ్బులన్నీ టీటీకి ఇచ్చేసానరా. అయితే దాని హ్యాండ్ బ్యాగ్ కెలుకు. కెలికి చాలా సేపు అయింది, దాంట్లో పిన్నిస్లు రబ్బర్ బ్యాండ్లు బొట్టు బిళ్ళలు తప్ప ఇంకేం లేవు. ఒరేయ్, ఎవర్రా లేడీస్ ఫాస్ట్ అయిపోయారని చెప్పింది? వాళ్ళ డ్రెస్సింగ్ మారిందేమో కానీ వాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్ మాత్రం మారలేదురా. అలా చూడు. ఎలా రా? చేత్తోరా. ఒరేయ్, దీనికి కూడా ఇంకోటి హెల్ప్ చేయాలా. తప్పదా, నాకేం పర్లేదు రోయ్. గొడ్డలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్గా రాజమండ్రి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే దాన్ని భుజం మీద వేసుకుని నానా. రే రే రే, టెన్షన్ పెట్టుకురా, ట్రై చేస్తాను. రే, చాలా కష్టంగా అవుతురా. ఏంటి, చెయ్యి అడతామా తీస్తామా? దొరికిందిరా. మరైతే తీయే. ఉండు. 3 రాజమండ్రి అండి. ఏం చేస్తున్నావురా? మళ్ళీ పెట్టేద్దామని. ఊరే ఉంచరా, దారిలో ఎక్కడైనా వైన్స్ కనపడితే ఒక హాఫ్ తీసుకోవాలి. నీ అబ్బా, నీ డబ్బు అయితే క్వార్టర్, వేరే వాళ్ళ డబ్బు అయితే హాఫ్. నా క్వార్టర్ రా, అది మళ్ళీ లేచిందనుకో అరుతుంది. ఒక క్వార్టర్ అయితే కామ్ అయిపోద్ది. తప్పురా, పరాయ డబ్బు పాముతో సమానం అని మేము పెద్దనాన్ని చెప్పారు. పెట్టండి. సర్లే అయితే పెట్టే. ఏం చేస్తాం? టికెట్ బాబు, టికెట్ తీసుకోండి. సార్, మీరు కూడా తీసుకోండి సార్. ఈ అడ్డుకు 10 రూపాయలు, 30 రూపాయలు అండి. టికెట్ తీయండి. టికెట్లు మేము తీసుకుంటాం, డబ్బులు మీరు ఇచ్చేయండి. రాంగ్ ట్రైన్ ఎక్కించింది మీరు, మీరే తీయండి. రాజమండ్రి దాకా మోసుకొచ్చాం, మీ ఇంటి దాకా తీసుకెళ్లాలా? మా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర కూడా లేవు. దానిలో లేవని తెలుసు, అక్కడ 700 ఉంటాయి. తీ. 700 ఏంటి? 2000 ఉండాలిగా. నిజమే, బస్ ఎక్కగానే కండక్టర్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడ బస్ తీసి టికెట్ కొన్నావు. కొన్నాక పొరాయడం మనకి ఎందుకని అక్కడే పెట్టేశా. 9 గంటలకి టిఫిన్ కోసం బస్ ఆపాడు, మళ్ళీ అక్కడి నుంచే తీసి పరోటా తినేసి పరాయడం మనకెందుకని అక్కడే పెట్టేశాను. 1 గంట అనుకుంటాను, మళ్ళీ టీ కోసం బస్ ఆపాడు, ఇంకోసారి తీసి టీ తాగేసి పరాయడబ్బు మనకెందుకని మళ్ళీ ఇక్కడే పెట్టేశావా? కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి ఇదేమన్నా ఏటీఎం అనుకున్నావా? వచ్చావా? వచ్చానులే, కానీ ముందు నువ్వు డబ్బులు అక్కడ పెట్టడం మానే. ఎందుకే? దొంగలు కొట్టేస్తారు. ఎక్కడెవరు కొట్టేస్తారే? మా అమ్మ అమ్మమ్మ కూడా ఇక్కడే పెట్టుకునేవాళ్ళు. అదే నా కొంపు ముంచింది. ఏమైందే? ఏం లేదులే. బాను, లేట్ అయిందేంటమ్మా? ట్రైన్ అందలేదు నాన్న. అందకపోవటానికి అదేమన్నా ఆకాశంలో వస్తువేటి? సరే, ఇంకెన్నాళ్ళు ఉంది మనం చదువు? 3 నెలలు ఉంది. 3 నెలలు ఉందా? లోపలికి స్థానాలే కానీ పలహారం చేద్దరు. దీని చదువు అయిపోయి కానీ పెళ్లి చేద్దరు. వయసులో ఉంది కదా, దీని మనసులో ఎవడ ఉండడం కనుక్కో. ఉంటే చేసేద్దామనా? అబ్బే, తీసేద్దారని. ఇదిగో, దాన్ని సిటీలో చదివించేది అడ్డమైన అడ్డకట్టడానికి కాదు, అమెరికా సంబంధం చేద్దారని.
నడిపించేరా కడు తిరుగుతున్నాయిరా సంపకరా. ఏ పుష్ప డార్లింగ్, ఓకేనా? చిన్నప్పుడు నన్ను చేసుకుంటావా చేసుకుంటావు అనేదానివి, మరి ఇప్పుడు చేసుకుంటావా? దాన్ని చేసుకోవటానికి నన్ను చంపేద్దాం అనుకున్నావేంటా? ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? అదేంటి, మీ ఆయన్ని కరసామలు ఊరంతా టాప్ అనేవారు. అది ఒకప్పుడు కర్ర తిప్పుతుంటే ఊరు ఊరంతా అదిరిపోయేది, ఇప్పుడు కర్ర ఎత్తడానికి అల్లలాడిపోతున్నాడు. ఈ అబ్బాయారు నా పేరు సీన్ అండి, ఇది ఫ్రెండ్ అండి. బొద్దుగా ముద్దొత్తన్నాడు. విలేజ్ లో మన ఇమేజ్ పెరిగిపోతుంది రే, అంత అందంగా ఉన్నానండి. మా కాదితోడు కూడా అచ్చు నీలాగే ఉంటది. అంత మాట అనేసిందంటరా, ఎవరే ప్రేమ పౌరాలు? ఊళ్ళో మా ఇల్లు పొలం ఇల్లే చూసుకుంటుంటారు. లోపలికి వెళ్దాం పుష్ప డార్లింగ్, ఆర కలుద్దాం. నేను మాక్సిమం అవాయిడ్ చేయడం ట్రై చేస్తానే. ఈ వెధవ ఇంకా రాలేదేంటి? ఇదిగో వచ్చాడు నాన్నగారు, నన్ను తలుచుకోకుండా ఉండలేరు. నేను కాదురా మీ పెదనాన్న, పొద్దు నుంచి వాడు వచ్చాడా వాడు వచ్చాడు తెగ కలవరిస్తున్నాడు. వెళ్ళికలు పెదనాన్న, ఓ మంచి మ్యాచింగ్ షర్ట్ సెలెక్ట్ చేస్తే చక్కని రెడీ వచ్చేస్తాను. ఏంట్రా మా అన్నయ్య నీకు ఏమైనా ఫ్యాషన్ డిజైనర్ లా కనపడుతున్నాడా? అసలు ఫ్యాషన్ మొదలైంది మా పెదనాన్నతో. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసినా ఆడవాళ్ళంతా తేంటిగిలా వెంటబడేవారంట. మనం కూడా అదే ఫాలో అవుదాం ట్రై చేస్తాం. ఇలాంటి తెలివితేటలకి ఎంత తక్కువ లేదు నీకు కుళ్ళు నీకు. సరిగా తుడవరా రే, మన వర్క్ చూసి ఓనర్ ఫ్లాట్ అయిపోవాలంతే. అలాగే తుడు. ఏమయ్యా నాని, కార్ సర్వీసింగ్ అయిందా? అయిపోయింది సార్, దిష్టి దిష్ట తీసుకెళ్ళచ్చు. కార్కి దిష్ట? అవును సార్, అది నా సెంటిమెంట్. వెరీ గుడ్, సెంటిమెంట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఈ కార్ అంటే నాకు చాలా సెంటిమెంట్. అసలు ఈ కార్ అంటే ఎవరనుకున్నావు? నా కన్న కొడుకు. కన్న కొడుక? మరి కొడుకు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారండి సార్? వయసు ఉడిగిన తల్లిదండ్రుల భారం పిల్లలదే కదా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ సార్, మీ స్టోరీ సెంటిమెంట్ కే సెంటిమెంట్ సార్. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? ఒకడు నా కొడుకు జేబు నుంచి డబ్బు కొట్టేశాడు. ఊరుకోండి సార్, కారు జేబులు ఎక్కడ ఉంటాయండి? అంటే ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగతనం చేశాడు. వాడిని బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లి లీటర్ రక్తం తీయించి అమ్మేశారు. ఏమండి వాడిని? కాదు, రక్తాన్ని. రక్తానికి రక్తం, టైటిల్ సూపర్ గా ఉంది సార్. అరే కొబ్బరికాయ తీసురా. వద్దన్న, అతని కార్ అంటే సెంటిమెంట్ అంటున్నారు కదా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. రే నన్నంత తేలిగ్గా కొట్టేకరా, అందుకే స్పెషల్ సెటప్ చేశా. బాయ్స్ కవర్ ది గ్లాస్. నా కొడుకు కన్ను, మా వాడిని గుడ్డివాడిని చేస్తావా? కారుకు రైట్ అయితే నాకు లెఫ్ట్ ఇచ్చాడండి. అమ్మో ఎందుకు తెలిస్తే మళ్ళీ వచ్చి వాయిస్తాడు. అమ్మా అంకులే రమ్మన్నారు. ఏ అంకుల్? మీ నాన్నంకుల్. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అట, నన్ను హాస్టల్ మానిపించి ఇక్కడే ఉండమన్నారు. ఉండమంటే తట్టా బుట్టా వేసుకుని సిగ్గు లేకుండా వచ్చేటవనా? ఏంటిది తెలీదా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తా నానా. ఏంటి నాన్నా? ఏం నా రూమ్ లో దుకాణం పెట్టించావు? ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి రా, భాష మార్చు. ఉన్న అమ్మాయిని రూమ్ మార్చు. కుదరదు, ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆ రూమ్ లోనే ఉంటుంది. నీకంత సరదాగా ఉంటే పరీక్షలు కూడా రాయించుకో. ముందు నేను ఎక్కడ ఉండాలో చెప్పు. నా రూమ్ లో ఉండు. ఏ నిద్రలో కూడా క్లాసులు పీకడానిక నేను ఇక్కడెక్కడ పెడతాను గానీ నీ పరువు కోసం నా పరుపును బయట పెట్టావు, అది గుర్తుపెట్టుకో. మనిషివి పెరిగావు గానీ బ్రెయిన్ పెరగలేదు. నువ్వు అది కూడా పెరగలేదుగా. ఏమన్నారు అంకుల్? ఏమంటారు, నచ్చబోతే పైన మేడం మీద తీసుకెళ్లి దోసేమన్నారు. ఫోన్లే ఆడపిల్లలు కదా అని నేనే ఏదో సర్దుకుంటానని చెప్పొచ్చాను. చాలేదు చీలేదు, నా బట్టలు మొత్తం సర్ది కేంద్రంలోకి షిఫ్ట్ చేయి. ఇదిగో ఈ రూమ్ లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏసీ పని చేయట్లేదా? ఓసీగా వస్తే ఏసీ వేసేసుకుందామనే, అది కాదు అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. ఏమొస్తుంది? తిల్లోత్తమా అని మా ఇంటి ఎదురుగా ఉండేది ఒక ఉంట, అప్పట్లో నన్ను వేసేద్దామని తెగ ట్రై చేసింది. అర్ధరాత్రి ఎందుకు వస్తుంది? దయ్యాలు తిరిగేది ఆ టైంలోనే. అవును దయ్యమే. పోయి సంవత్సరం అయింది, నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టెవిల్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి జాగ్రత్త.
మనకి పెక్కపోతే పైరుదానికి దెబ్బకి రూమ్ ఖాళీ చేసి చంపైపోద్ది. నేనేరా తిలోత్తమని. రివెంజ్ తీర్చుకోవడానికి రా, పోయిన జన్మలో నన్ను ప్రేమించి మోసం చేసావు కదరా. నేనా? ఏదో అప్పుడప్పుడు సరదాగా సైర్కుంటుంటానేమో అంతే. అయితే ఇప్పుడు లవ్ చేయి. నిన్న కాదురా, మీ ఇంట్లో దిగిన భానుని. అది నీకంటే పెద్ద పిశాచి. రే, ఆ అమ్మాయిని ఇంకో మాటంటే పీక కొరికేస్తాను. మర్యాదగా భానుని లవ్ చేయి. పీకి మీద కత్తి పెట్టి ప్రేమించమంటే ఎలాగా? ఫీలింగ్స్ రావాలి కదా. కొంచెం ఆలోచించి చెప్తాను. మళ్ళీ రేపొస్తా. ఎస్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు వెళ్ళు. బండి రెడీయా? రెడీ అండి సార్. నా మాటిని దీన్ని 10,000 కమ్మేసి ఇంకో 90,000 వేసి లక్ష రూపాయలు పెట్టి కొత్త కారు కొనుక్కోండి సార్. వదిలించుకోవాలి కదయ్యా. సెంటిమెంటా సార్? కాదు, అటాచ్మెంట్. పెళ్ళైనప్పుడు నా పిల్లలతో పాటు కట్టంగా వచ్చిన కారు అయ్యా. పెళ్ళైన కొత్తలో ఓ చెడదిరిగేశాను, తర్వాత బోరుగొట్టి వదిలేశాను. ఏంటి మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. తర్వాత ఒక రోజు పెద్ద గొడవ చేసింది. ఏంటి కారా? కాదయ్యా, మా ఆవిడ. దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని. ఎవరు మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. సరే కదా అని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాను. దేన్ని కారణా? కాదయ్యా, మా ఆవిడ. తర్వాత చిరాకేసి ఊరవతలు తీసుకెళ్ళి వదిలేసొచ్చాను. ఏంటి సార్ మీరు చేసిన పని? మీ ఆవిడ ఊరవతలు వదిలేసి వస్తారా? ఎవడో నువ్వు? కార్ని. ఓహో, కార్నే. తర్వాత పోలీసులను అడ్రస్ ఎదుక్కొని మా ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పచెప్పారు సార్. ఈసారి కరెక్ట్ గా చెప్తాను సార్, పోలీసులు తెచ్చింది కారణే కదా సార్. కరెక్ట్. మా ఆవిడ్ని వదిలించుకోలేక, ఈ కార్ని వదిలించుకోలేక ఇలా డబ్బులు వదిలించుకుంటారు. దాని ఏముందిలే సార్, ఎవరు సెంటిమెంట్ వాళ్ళకుంటాయి. అరే పప్పు, ఆ కొబ్బరికాయ లాగి. అన్నా, ఈ సెంటిమెంట్ మనకు వర్కౌట్ కాదు, వదిలి అన్నా. 90 పరుగుల దగ్గర అవుట్ అవుతున్నాను కదా అని సెంచరీ కొట్టకుండా సచిన్ వదిలేస్తాడరా? మన పాలసీ కూడా అదేరా, చూస్తుండు. కవర్ ది ఎంటైర్ కార్. చూసావరా కొబ్బరికాయ పగిలి ఎంత సౌండ్ వచ్చిందో? పగిలింది కొబ్బరికాయ కాదు రా. ఒరే నాన్నగా, నీ దారి వేరే. పక్కోడి సాయం చేస్తంలో నీ తర్వాతే బిల్గేట్స్ రా. బిల్గేట్స్? ఆయన షెడ్ ఎక్కడ వాడితే? ఆయన షెడ్ ఎక్కడరా, విమానాలు ఎక్కుతాడు. ఈ మధ్యనే సగమాస దానం చేసి పేపర్లో కూడా ఎక్కాడు. అన్నా, నాకు ఈ షెడ్ ఇచ్చేసి నువ్వు పేపర్లు ఎక్కొచ్చు కదా. నీకు షెడ్ ఇచ్చేస్తే పేపర్ ఎక్కడరా, పేపర్ అయిపోయి రోడ్ ఎక్కేస్తాడు కదరా నాన్నగా. మాట్లాడుకుంటరా, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఇక్కడ ఓసారి క్వార్టర్ జిన్ వాటర్ లో తాగేసింది. అయ్య బాబాయ్, అయితే బాటిల్ దాచేస్తాను. అప్పుడు బాటిల్ లో పోసేందుకు అలా జరిగింది. అర్జెంట్ గ్లాసులు దాచేద్దాం. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? దీని మీద ఒట్టు మందు కొట్టలేదు, ఓన్లీ బజ్జీలే. చంటి ఎక్కడ? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా? ఇక్కడికే రావాలిగా. వెయిట్ చేస్తాను. ఇక్కడ సెటిల్ అయిపోయిందేంటి? సెటిల్ అవడం కాదు, సెటిల్ అడిగి చేస్తుంది. మనం పక్క వెళ్దాం, బోర్ కొట్టి తన వెళ్ళిపోద్ది. మరి బజ్జీలు తినేద్దేమో? మందు మిగిలితే చాలు. అంతేనంట? ఓకే, ఇప్పుడే వస్తామే. దా పాపకు నోరు మండిపోతుందిరా. అమ్మో, ఈ సచిన వాళ్ళ దగ్గర బాటిల్ వాడుతా కొట్టు. Ah!
హై బాబాయ్, అటు చూడు, నీ కడుపులో కాదు ఒళ్ళంతా మండుద్ది. ఇదేంట్రా బాబు, ఎవడైనా మందు దాగి స్టఫ్ తింటాడు, ఇది స్టఫ్ తిని మందు తాగుతుంది. ఏంట్రా ఏమైంది? ఒరేయ్, తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఆ పిల్ల మళ్ళీ మందు కొట్టేస్తుంది. పట్ట పగల మందేంట్రా? ఆ మొక్క ఆవిడతో చెప్పు, వెళ్ళు. ఎడిలా వచ్చో నీకోసం. నా కోసమా? ఎగ్జామ్స్ అయిపోయాయి, ఊరెళ్ళి తిన్నగా మా నాన్నతో మన లవ్ స్టోరీ గురించి చెప్పేస్తా. ఆయన ఎస్ అంటే డైరెక్ట్ గా మన శోభనం. మధ్యలో పెళ్లి లేపేసిందంట్రా? మధ్యలో కాదురా బాబు, మత్తులో లేపేసింది. నీకు ముందు ఎక్కువైంది, నువ్వు రా చెప్తాను, నీ సంగతి రా. ఒరే నాని. ఒరే నానియా? ఇంకా నయ ఒరే కూలి అని పిలవకుండా పేరెట్టి పిలిచింది, ఇప్పుడు వచ్చిందేంటి? ఏంటమ్మా లగేజ్ దిగిపోయావు? బుద్ధుందా నీకు? ఆయన బాధలో ఉంటే పక్కనే ఉండి చూసుకోవాల్సిందేనే కదా. ఈ లగేజ్ పైన పెట్టు. ఇది ఏమన్నా షెడ్ అనుకున్నారా? మడతమంతా లాడ్జ్ అనుకున్నారా? రోజుకు ఒకరు దిగిపోతున్నారు. మన లవ్ గురించి ఊళ్ళో నాన్నకు చెప్పాను, పట్టించుకోకుండా వేరే సంబంధం చూశాడు. మన స్కెచ్లు మనకు ఉంటాయి కదా, ఇంకా చదువుకోవాలి, గోల్ చేసి గోదారెక్కేసా. చదువుకోవడానికి వచ్చావు, పెద్దనాంటికి వెళ్ళు. పెద్దనాన్నింటికా? ఇలాంటి టైంలోనే కదా నేను తోడు ఉండాల్సింది, ఎద్దులా నిలబడ్డావేంటి చెప్పు బాబాయ్. ఎద్దా? ఓకేమ్మా, ఎద్దని హర్ట్ చేసిన బాబాయ్ని టచ్ చేసావు. నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా, నువ్వు ఇక్కడే ఉండిపో. రే నువ్వు లక్షప్రా, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఏంట్రా ఉండేది, నీ తొక్కలో రికమెండేషనా? ఉన్న ప్రాబ్లమ్స్ చాలావా? నాతో ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు గదిలో పడుకో, నేను గదిలో పడుకుంటా. అన్ని గదులు ఉండడానికి ఇదే మైసూర్ ప్యాలెస్ కాదు, ఉన్నది ఒకటే గది. అయితే ఆ గదిలోనే నేను కింద పడుకుంటా, నువ్వు పైన పడుకో మంచం మీద. అప్పుడు కానీ చదువులు ఉట్టుకు ఎక్కవు, ఏం చెప్పింది అర్థం కాదా నీకు? ఇక ఉండడానికి వీల్లేదంతే, బయలుదేరా. ఒక్కతే ఉంది, పైగా ఊరు నుంచి దిగినట్టుంది. అడుగుదామా? పదరా. లెట్స్ గో. వస్తావా? వస్తా. అదేంట్రా అడగను చెత్తనుంది? ఐటమ్ రా, చూస్తుంటే తెలియట్లా. ముందే రేటు మాట్లాడేసి, లేకపోతే తర్వాత గొడవ అయిపోద్ది కదా. ఎంత? అదే రేట్ ఎంత అని? అదేమి నాకు తెలీదు, పైన మా వాడున్నాడు, వెళ్ళి అడగండి. మేడం మీద మీడియేటర్ ఉన్నారంటరా? ఎవరది? ఎవరా మీరు, ఏంటి ఆడపడ లేకుండా? బయట ఒకటి ఉంది కదా, దాని రేట్ ఎంత కొనుక్కుందామని. బయట ఒకటి ఉంటుంది? అదే అన్న, బయట పాత హీరోండో బండి ఉంది కదా, తోచేయ్. ఏమయ్య బేరానికి ఆడపడ ఉండక్కర్లేదా? ఏ టైంలో పడితే ఆ టైంలో అడిగేస్తా. దీనికి టైం ఏముంది సార్, మోజు పడితే తీసుకెళ్లాల్సిందేగా. ఏంటి నచ్చిందా మీకు? బాగా నచ్చింది సార్. కలర్ నచ్చిందా? సూపర్ సార్. ముందు రేట్ చెప్పండి, ఆగలేకపోతున్నాం సార్. అంత టెంప్టింగ్ ఉందా? అయితే 15,000. 15,000? 15,000 అని ఆశ్చర్యపోతామండి, మంచి కంపెనీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, సీట్ చూసావు కదా. సూపర్, కానీ 15,000 అంటే కష్టం, ఒక 5,000 అడ్జస్ట్ అయిపోదు. ఏంటి 5,000? అయితే పక్కన షెడ్ లో బ్లాక్ ఉంది, అది తీసుకెళ్ళు. వదిలేండి, బ్లాక్ వద్దు, వైటే ఓకే చేసుకుందాం. వైటే కావాలా? అయితే 15,000 ఇచ్చి తీసుకెళ్ళండి, లైన్ లో పెద్ద తిరగలేదు, పోలీసులు కూడా పట్టుకోరు. పోలీసులు కూడా పట్టుకోరా? పట్టుకోరాయా, పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. పేపర్సా? అదేనయ్యా, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నాను కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బయట ఉన్న అమ్మాయి గురించి కదా. బయట ఉన్న అమ్మాయి? మీరు బయట ఉన్న అమ్మాయి గురించి పేరు వాడారు ఇప్పటిదాకా?
ఆ బండి వనంది నేను కాదమ్మా, లోపలున్నాడు పిలుస్తానుండు. రే నీ బండికి బేర వచ్చిందిరా, భాను గురించి కస్టమర్లు వచ్చారు. ఆ రేట్ అంతా చెప్పండి సార్. సార్ మమ్మల్ని కొడతారేంటి సార్, ఆ అమ్మాయి చెప్పింది మీతో రేటు మాట్లాడుకోమని. వెళ్ళు ఆ అమ్మాయిని అడుగు, మమ్మల్ని అడుగుతావండి. ఏంటి రేటు గీటు అంటున్నావంట? ఏం చేయను, నువ్వు లోపలికి రానివ్వలేదుగా. రానికపోతే సెంటర్లోనే దుకాణం పెట్టేస్తావా? ఇంకా లోపలికి రానివ్వకపోతే వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే పంపిస్తా. ఓరు బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? రైల్వే స్టేషన్ లో. సరే తగలడు. టెంకాయలో బాంబు పెట్టిన తీవ్రవాదులు. ఇంకా హైదరాబాద్ లో బతకడం కష్టమే, ఇప్పుడు ఆ టెంకాయ ఎవరి చేతిలో ఉందో. అన్నా ఈ దిష్టి తీయడం మనకు వచ్చి రాలేదు, నా మాట విని వదిలి అన్నా. ఏంట్రా వీడు కూడా తంతాడని భయపెడతావా? సాంపుతా. ఏంటన్నా? ఇందులో పువ్వు ఉందిరా. పువ్వు ఉంటే ఇది పగల కొట్టామంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతావురా. గురుగారు కొట్టేచా? ఆగు నాని, అమృత ఘడియలకి ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది. అన్నా వద్దన్నా, నా మాట విను. ఏంట్రా ఎదవలా మాట్లాడుకు, నేను ఎవరో తెలియకుండా అనుకున్నావా? ఇది చూడు. ఏంటన్నా? సంచిరా, ఈ కొబ్బరికాయ ఇందులో పెట్టి కొట్టానంటే ముక్కెగడదు బొక్క పడదు. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. ఇప్పుడు కాదురా, కొంచెంసేపు ఆగి చూడు. కొట్టొచ్చండి. అమృత ఘడియలు వచ్చేసాయి, ఇక కొట్టు. కొట్టేస్తాను సార్. ఆగు నాని. ఏంటి సార్? ఇట్రా, ఇది ఈశాన్యం, తూర్పుకి తిరిగి కొట్టు. ఓహో అలానా, అదే అన్నమాట. ఎక్కడికో పోతున్నాడు.